హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 హౌస్ అండి, కమర్షియల్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షట్టర్తో పాటు మనకి 1 BHK పోర్షన్ ఇచ్చారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేయడం జరుగుతుందనమాట. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. మీ ప్రాపర్టీని కూడా మీ తక్కువ ఖర్చుతో మా ద్వారా పబ్లిష్ చేయాలనుకుంటున్నాను, పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుందండి, మీకు ఎటువంటి మీడియా అయితే ఉండదు. డైరెక్ట్ మీరే ఓనర్ని కాంటాక్ట్ అయ్యి మీరు డీల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. 100 ఫీట్ రోడ్ ఫేజింగ్తో అయితే ఈ హౌస్ అనేది మనకు ఉంది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, కొత్త హౌస్, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షట్టర్ ఉంటుంది, అలాగే 1 BHK పోర్షన్ అయితే ఉంటుంది. ఒక కారు అలాగే మనకి ఒక బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. 100 ఫీట్ రోడ్ కాబట్టి బయట కూడా మనకి పార్కింగ్ ఈజీగా అయితే ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక షట్టర్ 1 BHK పోర్షన్ పార్కింగ్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్ కట్ చూడు, ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది స్టెప్స్ కింద అయితే ఇవ్వడం జరిగిందండి. 100 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీ సపోర్ట్గా మాకు ఒక లైక్ ద్వారా తెలియచేయండి, ఎటువంటి కమిషన్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మీ సపోర్ట్గా ఒక లైక్ తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మనకి సౌత్ ఫేస్ హౌస్ ఫ్రెండ్స్ ఇది, అలాగే డోర్స్ వచ్చేసరికి ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. HMDL లేఅవుట్లో అయితే కట్టడం జరిగింది కాబట్టి 100% క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి రాంపల్లి అనే ఏరియాలో ఉంది. రాంపల్లి, కరీంగూడ అనే ఏరియాలో అయితే ఉందన్నమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే మున్సిపల్ కనెక్షన్ అయితే మనకి ఇక్కడ గ్రామ పంచాయత్ పర్మిషన్తో కట్టారు కాబట్టి గ్రామ పంచాయత్ వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఉంటుంది. సీలింగ్, ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఒక రూము, కిచెన్, అలాగే అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది మన కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. ఎల్ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక రూము, ఒక కిచెన్ అయితే ఇచ్చారు. అలాగే స్పేసెస్, కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా కవర్ చేయడం జరిగిందనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, హౌస్ వచ్చేసరికి మనకి 100 గజాల్లో కట్టారండి. సౌత్ ఫేజు, వీధి పోటు ఉంటుంది, అలాగే మనకి 100 ఫీట్ రోడ్డుకి అయితే ఉంటుంది. సైజ్, డైమెన్షన్ వచ్చేసరికి 30x30, పర్ఫెక్ట్ స్క్వేర్ టైప్లో అయితే కట్టడం జరిగిందనమాట. అలాగే టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి అప్రాక్స్గా చెప్తున్నాను 1800 SFT అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి 65 లాక్స్గా కోట్ చేయడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎటువంటి కమిషన్ కానీ మీడియా కానీ అయితే ఉండదు. జస్ట్ మీరు మీ సపోర్ట్గా ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇక ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ వ్యూ అయితే కనబడుతుంది. బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ సైడ్ నుంచి చూసుకోవచ్చు మీరు. నేను టోటల్ టెరెస్కి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను అసలు అవుట్ సైడ్ ఎలా ఉంటుందో అనేది. ఇక్కడ వాష్ ఏరియాగా వాడుకోవచ్చు, బాల్కనీకి వాడుకోవచ్చు. ఇది టోటల్గా మనకి బాల్కనీ వ్యూ ఫ్రెండ్స్. ఇది 100 ఫీట్ రోడ్. ఒక HMDL లేఅవుట్లో అయితే ఈ హౌస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. రెడీ టు మూవ్ హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. బ్యాంక్ లోన్తో అయితే మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. 100 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మీకు ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్, అలాగే నాన్ అప్రూవ్డ్ బ్యాంక్స్, ఏదైనా బ్యాంక్తో అయితే మీకు లోన్ వస్తుంది. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. అయితే కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ అయితే మీరు చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 10x8 అయితే ఉంటుందన్నమాట. అలాగే వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా సూపర్ వెంటిలేషన్ అయితే ఉంది. మీరు చుట్టూత అయితే మనకి ఈజీగా క్లియర్ కట్గా అయితే కనబడుతుంది. ఎటువంటి నేను సీలింగ్ లైట్స్ కానీ వేయలేదు. మీకు వెంటిలేషన్ అంతా సూపర్గా అయితే ఉందన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. సీలింగ్, ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట.
ఫ్రెండ్స్ దీని యొక్క ప్రైస్ ఇంకోసారి కోట్ చేస్తున్నాను 65 lakhs కోట్ చేయడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ అనేది మీరిచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది. ఆ నెగోషియబుల్ కూడా మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక నోట్ ఫ్రెండ్స్, ఇది ఈ హౌజ్ సౌత్ ఫేస్ హౌజ్, సౌత్ ఫేస్కి వీధి పోటు ఉంది, అది గమనించండి. నేను చెప్పలేదని కాదు, 2 సార్లు అయితే నేను కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. సౌత్ ఫేజ్ యొక్క వీధి పోర్టు అనేది ఉంటుందన్నమాట. వీధి పోర్టు కవర్ చేయడానికి మనకు ఒక షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో. చూసారుగా ఫ్రెండ్స్, ఇది టోటల్గా హౌస్ సంబంధించిన వీడియో, చాలా సూపర్ అయితే ఉంది హౌస్ అనేది. మీకు ఆ వీధి పోర్టు కొంచెం చూసుకొని మీరు కొనుక్కున్నట్టయితే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. టెరెస్లో అయితే ఒక వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చూసుకోవచ్చు మీరు. మీకు రోడ్ వ్యూ కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఇది ఒక వెంచర్, కమాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కరీంగూడ టు మనకి రాంపల్లికి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.